మీకు షుగర్ ఉండడం వల్ల మీ ఇంప్లాంట్స్ ఫెయిల్ అయ్యాయి అని మీ డాక్టర్ గారు మీకు చెప్పారా? లేదా నాకు షుగర్ ఉంది, ఎలాగో ఇంప్లాంట్ సూట్ కావు నాకు అని లూజ్ డెంచర్స్ లేకపోతే బాగా డ్యామేజ్ అయిన పళ్ళతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ వీడియో మీరు తప్పకుండా చూడండి. నమస్తే, నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ ఇంప్లాంట్ అండ్ ఫేషియల్ ఎస్థెటిక్ సెంటర్. మా బ్రాంచెస్ హైదరాబాద్లోని మాదాపూర్ మరియు సైదాబాద్ కాలనీలో ఉన్నాయి. చాలామంది లూజ్ టీత్తో బాగా డ్యామేజ్ అయిన పళ్ళతో ఇబ్బంది పడుతూ ఉంటారు. పళ్ళు పెట్టించుకోండి అని చెప్తే, ఎందుకండి, నేను ఆహారాన్ని మెత్తగా చేసుకొని డైట్గా మింగేస్తున్నాను, నాకు పళ్ళు అవసరం లేదు అని అంటూ ఉంటారు. 30% ఆఫ్ ద డైజెషన్ మనం ఆహారాన్ని నోట్లో పెట్టుకొని బాగా నమిలినప్పుడు నోట్లో నీళ్లు ఊరి దాంట్లో నుండి వచ్చే ఎంజైమ్స్ ఈ ఆహారంతో మిక్స్ అయినప్పుడు జరుగుతూ ఉంటుంది. అయితే డయాబెటిక్ పేషెంట్స్ మంచి హెల్దీ డైట్ ప్రాపర్గా నమిలి తింటేనే షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. అయితే ఈ లూజ్ డెంచర్స్ లేకపోతే బాగా డ్యామేజ్ అయిన పళ్ళతో అలా నమలలేక బాగా సాఫ్ట్గా చేసుకొని తినడము, లేకపోతే నేను ఆల్రెడీ చెప్పాను చూడండి, నమలకుండా మింగేయడము లేదా డైట్లోనే చేంజెస్ చేయడము జరుగుతూ ఉంటుంది. సో ఇలా చేస్తే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. సో ఈ ఎఫెక్ట్ మన ఓవరాల్ హెల్త్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. డయాబెటిక్ పేషెంట్స్లో రక్తంలో ఉండే వైట్ బ్లడ్ సెల్స్ వీకెన్ అయ్యి ఇన్ఫెక్షన్ని ఫైట్ చేసే కెపాసిటీ కొంచెం తగ్గుతుంది. అయితే వీళ్ళకి ఏంటంటే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే గమ్ డిజీజెస్ కొంచెం ఈజీగా వస్తాయి. అలాగని నాకు షుగర్ ఉంది, నాకు గమ్ డిజీజెస్ ఈజీగా వస్తాయి, నా పళ్ళు లూజ్ అయిపోతాయి అని అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే మీ టీత్ లైఫ్ని డెఫినెట్గా ప్రొలాంగ్ చేయవచ్చు. ఎప్పటికైనా న్యాచురల్ టీత్తో ఉండే కంఫర్ట్, కన్వీనియన్స్ ఏ ఆర్టిఫిషియల్ టీత్తో రాదు. ఏదో ఒక కారణం చేత మీ టీత్ లూజ్ అయిపోయాయి లేకపోతే బాగా డ్యామేజ్ అయిపోయాయి అనుకోండి, సో న్యాచురల్ టీత్కి నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ రీప్లేస్మెంట్లో ఏంటంటే ఇంప్లాంట్స్. ఎందుకంటే ఇంప్లాంట్స్ టూత్ని యాజ్ అ హోల్ రీప్లేస్ చేస్తుంది. అంటే మన నోట్లో కనిపించే క్రౌన్ భాగమే కాకుండా రూట్ని కూడా రీప్లేస్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు అసలు ఇంప్లాంట్స్ ఫెయిల్ కావడానికి కారణాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఇంప్లాంట్ సరిగ్గా ప్లేస్ చేయకపోవడం. ఇంప్లాంట్ సరిగ్గా ప్లేస్ చేయకపోతే డయాబెటిక్ పేషెంట్స్కే కాదు నార్మల్ రెగ్యులర్ పేషెంట్స్కి కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంప్లాంట్ బాగా ప్లేస్ చేయడం అనేది ఒక ఎక్స్పీరియన్స్డ్ ఇంప్లాంటాలజిస్ట్ తోటే సాధ్యమవుతుంది. నెక్స్ట్ రీజన్ ఏంటంటే ఇంప్లాంట్స్ ఫెయిల్ కావడానికి ఇన్ఫెక్షన్. అయితే ఈ ఇంప్లాంట్స్ పెట్టేది ఏదో ఇన్ఫెక్షన్ రాని బోన్లో పెడితే అది సాధ్యమా? మరి అలాంటప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ కూడా సెకండ్ థాట్స్ లేకుండా ఇంప్లాంట్స్ పెట్టించుకోవచ్చు కదా. మన దవడల్లో 2 లేయర్స్ ఆఫ్ బోన్ ఉంటాయి. అయితే మనం పల్టి వేర్లను సపోర్ట్ చేసే అల్లర్ బోన్ పైన లేయర్లో ఉండగా దాని కింద బేసల్ బోన్ అని ఉంటుంది. అయితే గమ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది ఈ అల్లర్ బోన్, నేను చెప్పాను కదండి పంటి వేర్లను సపోర్ట్ చేస్తుందని, ఈ అల్లర్ బోన్కి కూడా స్ప్రెడ్ అయ్యి ఈ ఎముక అనేది అరిగిపోయి పళ్ళు లూజ్ అవుతూ ఉంటాయి. అంటే చాలా కామన్గా డయాబెటిక్ పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. అయితే దాని కింద ఉన్నది ఏంటంటే బేసల్ బోన్, అది హైలీ మినరలైజ్డ్, చాలా గట్టిగా ఉంటుంది. అందుకే అది మనిషి ఉన్నంత వరకు ఆ బోన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో కొంచెం లాంగ్ ఇంప్లాంట్స్ యూజ్ చేసి ఈ బేసల్ బోన్లో ఎంగేజ్ చేస్తే, అంటే డయాబెటిక్ పేషెంట్స్కైనా లేని వాళ్ళకైనా ఇంప్లాంట్స్ పెట్టడమే, బేసల్ బోన్లో పెడితే ఆ ఇంప్లాంట్స్ అనేది మీ లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. బేసల్ బోన్లో ఇంప్లాంట్స్ పెట్టినప్పుడు ఈ బేసల్ బోన్ హైలీ మినరలైజ్డ్ ఉండడం వలన ఈ ఇంప్లాంట్స్ అనేది ఇమీడియట్గా ఆసియో ఇంటగ్రేట్ అయ్యి మనం వితిన్ 5 డేస్, అంటే లెస్ దెన్ వీక్, ఫిక్స్ పర్మనెంట్ టీత్ రీప్లేస్ చేసుకోవచ్చు. అయితే డయాబెటిక్ పేషెంట్స్ చాలా కామన్గా, నేను పన్ను తీయించుకున్నా, ఇంప్లాంట్ పెట్టించుకున్నా నాకు మానదు, అది హీల్ కావడానికి చాలా టైం పడుతుంది అంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన హెడ్ అండ్ నెక్ రీజియన్లో బ్లడ్ సప్లై అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ పుండు మానుతుందా మానదా అనే సందేహం లేకుండా ఇంప్లాంట్స్ పెట్టించుకోవచ్చు. మీరు జనరల్గా వినుంటారు కాళ్ళకి లేకపోతే ఎక్స్ట్రీమిటీస్కి బ్లడ్ సప్లై సరిగ్గా లేక గ్యాంగ్రీన్ ప్రాబ్లం వచ్చింది అని. సో అలాంటి ప్రాబ్లము మన ఈ రీజియన్లో ఉండదు, ఎందుకంటే సర్ప్లస్ బ్లడ్ సప్లై ఉండడం వల్ల. ఓకే, సో డయాబెటిక్ పేషెంట్స్ కూడా నిస్సందేహంగా ఇంప్లాంట్స్ పెట్టించుకొని దానిపైన ఫిక్స్ టీత్ పెట్టించుకుంటే మీరు హెల్దీ డైట్ తీసుకొని మీ ఓవరాల్ హెల్త్ని డెఫినెట్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీకు ఈ టాపిక్ గురించి ఇంకేమన్నా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.